తన కుమార్తె వివాహం సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన కానుకగా భావిస్తున్నట్లు సినీ నటుడు ఆలీ అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా తనను నియమించినందుకు ఆలీ దంపతులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబడతానని వెల్లడించారు. డే 1 నేను వెళ్ళి వైసీపీ మా జగన్ మోహన్ రెడ్డి గారు కండువా కప్పిన తర్వాత ఆలీ పార్టీని ఉద్దేశించే కదా వస్తున్నాను. అవును సార్, పదవులు ఆశించి కాదు. సో ఏంటంటే ఆయనకి తెలుసు ఈ మనిషి మనకి ఉపయోగపడ్డాడు, ఈ మనిషి మనం చెప్పగానే ఆంధ్రదేశం మొత్తం క్యానాస్ చేశాడు, ఈ మనిషికి మనం ఏదో చెయ్యాలి అనుకొని. ఎందుకంటే గతంలో చాలా మీడియాలో రాసభాని తర్వాత ఇంకేదో అని రకరకాలుగా వచ్చింది. అంటే అటు పార్టీ నుంచి కానీ ఇటు నా సైడ్ నుంచి కానీ ఎప్పుడు చెప్పలేదు, అక్కడి నుంచి కానీ నా దగ్గర నుంచి కానీ. కానీ ఈ రోజున అక్కడి నుంచి వచ్చిన న్యూసే నేను ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తానని మీడియాకి చెప్పడం జరిగింది. గతంలో మేము ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడికి, అండ్ అలాగే వారు ఏం చెప్పారో ఈరోజు అది కన్ఫర్మ్ చేశారు. సో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నాకు నియమకం చేసినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇచ్చిన ఈ పదవికి నేను ఫుల్ఫిల్ చేస్తానని, డెఫినెట్గా మీ అడుగు జాడలో నడుస్తానని నేను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా కూతురు పెళ్ళి సందర్భంగా ఇది ఒక గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఒక పండగని చెప్పాలి మా ఇంట్లో. ఇన్ని రోజుల నుండి చాలామంది బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అడుగుతుంటే వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలని చాలా టెన్షన్గా ఉన్నాను. కానీ ఆ టెన్షన్కి ఈరోజు బ్రేక్ పడిపోయింది. ఇదంతా మా జగన్ భాయ్ వల్ల జరిగింది. శుక్రియా జగన్ భాయ్. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బుద్ధ వెంకన్న అని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. బుద్ధి లేని బుద్ధ తనపై ప్రభుత్వంపై అవక్కులు చవక్కులు పెళ్లితే సహించేది లేదన్నారు. తమపై బురద జల్లాలని ప్రయత్నిస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బుద్ధి లేని బుద్ధ వెంకన్న ఒకడు ఉన్నాడు విజయవాడ నగరంలో. అది బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఒక ఎదవ. నిన్న నా గురించి ప్రెస్ మీట్లో మాట్లాడుతారు, చందాలు ఏదో వసూలు చేస్తాడు అని చెప్పని. అరే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఉంది మీరు, వడ్డీలు వసూలు చేసేది మీరు, చందాలు వసూలు చేసేది మీరు, దందాలు వసూలు చేసేది మీరు. మీరే నా గురించి మాట్లాడేది. గురిగించకి ఇంతకి సామెత అవుతుంటుంది, కింద నల్లగా ఉన్న సంగతి. అది వాళ్ళకి పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద బురద జల్దామని చెప్పడం అనేది బుద్ధయం కన్నా నీకు ఇంకా బుద్ధి రాలేదు బాబు. నీకు ఎన్నాళ్ళు పోయినా కానీ నీకు జనంలో బలం లేదు, కనీసం నేను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, నిద్ర కూడా 11 గంటలు నిద్రలేని దొనపోదు. నువ్వు నా గురించి మాట్లాడేది, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఈసారి పిచ్చి పిచ్చి మాట్లాడడం మర్యాద కొండదు. బుద్ధయాంకర్ వార్నింగ్ ఇస్తాను. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. సీఎం జగన్ బీసీల కోసం చేస్తున్న కృషి పట్ల బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడే ప్రతిపక్ష నాయకులు గత ప్రభుత్వాల్లో బీసీల అభ్యున్నతికి ఏం చేశారో వెల్లడించాలని మేయర్ డిమాండ్ చేశారు. ఆలోచించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోన బీసీలు చాలా ఆనందంగా చాలా చక్కగా ఈరోజు బీసీలందరూ ఆనందం వ్యక్తం చేయడం నిన్న జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ నిన్న సదస్సుకు వచ్చి సదస్సులో హాజరవ్వడమే కాకుండా ఏదైతే జగనన్న పరిపాలనని అన్ని రకాలుగా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెప్పుకోవటం జరిగింది. ఆ సమస్యల్ని ఏదైతే మన పెద్దలు వచ్చారో సాయిరెడ్డి గారు కానీ బొత్త గారు కానీ లేకపోతే తమ్మినేని సీతారాం గారు కానీ ఇంకా జోగి రమేష్ గారు కానీ వీళ్ళందరూ ఆ సదస్సులోన వీళ్ళు చెప్పే కొన్ని కొన్ని సూచనలు సలహాలు కూడా వాళ్ళు రాసుకోవటం జరిగింది. అవన్నీ సీఎం గారు దృష్టిలోకి తీసుకెళ్ళి త్వరితగతిలో అవన్నీ పరిష్కరిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు బీసీల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నాయకులకి గత ప్రభుత్వం 14 ఏళ్ళ నాకు సీనియారిటీ ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ ఒక్కసారి బీసీలకు వాళ్ళు ఏం చేశారో అన్నది వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు బీసీలకి 9 మంది మేయర్లు ఈరోజు బీసీల మేయర్లుగా ఉండడం జరుగుతుంది. ఈరోజు సచివాలయ సిబ్బంది మనకి ఈ సెక్రటరీ వ్యవస్థలోన 50%
బీసీలకే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీలు ఉన్నారో వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోన బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి న్యాయం జరిగే విధంగా ఈరోజు ఏ ఒక్క గవర్నమెంటు ఇంత న్యాయాన్ని అన్నది ఏ ఒక్క పార్టీ కూడా చేయలేదని నేను తెలియజేసుకుంటున్నాను. పార్లమెంట్లో బీసీ ఫైల్ని పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలనలో తప్పితే కానీ ఇంకెవరు బీసీలకి న్యాయం చేసే ఆలోచన కూడా లేదు. ఈరోజు చాలా రాష్ట్రాలు మనం చూడొచ్చు, బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో కూడా బీసీలకు ఎవరికి న్యాయం జరగటం లేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన బీసీలకి 100% న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈరోజు ఒక బీసీ మహిళగా, ఇది జనరల్ అయినా సరే నన్ను ఒక బీసీ మహిళను తీసుకొచ్చి ఇక్కడ మేయర్ని చేయటం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లింది. జై జగన్, జై జై జగన్. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని నిత్యం దూషించే టీడీపీ నేత వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 44 డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే క్వారీ సెంటర్లోని టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన సతీమణి జయప్రద పేరుతో మంజూరైన 13,500 రూపాయల రైతు భరోసా పత్రాలను అందజేసేందుకు ప్రయత్నించగా తీసుకోవడానికి నిరాకరించిన వర్ల కార్ డ్రైవర్ను పంపారు. అతడికి ధృవీకరణ పత్రాన్ని వెల్లంపల్లి అందజేశారు. ఏదన్నది కృష్ణా డిస్టిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ కొనియాడారు. అసోసియేషన్ చేస్తున్న సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలోని కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ ఆర్థిక వితరణతో 27 లక్షల రూపాయల నగదును 280 మంది విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల, దివ్యాంగుల వైద్యం కోసం ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రసాదరావు, ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటరమణ, లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్కు సంబంధించిన ఫౌండేషన్ తరపున ఈరోజు 27 లక్షల రూపాయల స్కాలర్షిప్లు కానీ, మరి వివిధ అవసరాలు ఉన్న వారికి సహాయం చేయటం కానీ చేయటం అనేది చాలా గొప్ప విశేషం. ఇది ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా, ఒక ఆర్గనైజేషన్గా తనకున్నంతలో 10 మందికి ఉపయోగపడే మరి ఒక చక్కటి కాన్సెప్ట్ని తీసుకుని వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రకంగా చేయటం, కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేసుకుని దాని నుంచి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు ఈ రకంగా అవసరం ఉన్న వారికి సహాయం చేయటం అనేది మాత్రం ఈ ప్రాంతంలో మరి కొన్ని లక్షల మందికి, ప్రత్యేకించి యువతకి ఇదంత స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి ఈ రకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ పెద్దలందరికీ, నాయకులందరికీ, దాతలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చదువుకున్న వారికి, వృద్ధులకి, అట్లాగే వైద్యానికి అందరికీ కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి, గత 7 సంవత్సరాల నుంచి కూడా సహాయక సహకారాలు మా యొక్క ఫౌండేషన్ అందజేస్తుంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు 10 సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఉన్నంత వరకు కూడా ఇవ్వటం జరుగుతుంది. సహజంగా సంఘాలన్నీ కూడా వారి సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటాయి. కానీ కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమమే కాకుండా ఈ సామాజిక దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో మరి హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కానీ, మరి అట్లాగే ఈ మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం కానీ, మరి అట్లాగే వాళ్ళ అక్కడ ఒక హాస్పిటల్, అట్లాగే మా సొసైటీ కూడా సపరేట్గా హాస్పిటల్, అవన్నీ కూడా నిర్వహించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండగా మా పెద్దలు ఈ కార్యక్రమాలు చేయడానికి ఒక ప్రత్యేకమైన
प्रतिपत्ति प्रत्येक संघ एर्पड़ा उद्देश्य तो कृष्णा डिस्ट्रिक्ट लारी ओनर्स फाउंडेशन 2015 लो स्थापित बड़ी अट जिला असोसिएशन इला सोसईटी मुझे प्रधान पात्रदार वाले कोई कोट रूपये दी फंड आ तरवा मिगल पब्लिक फंड कलेक्शन मैं 2015 अनेक सेवा कार्यक्रम मैं अंदर भागना मरी रोजना 280 मंद की सुमार 27 लक्षल रूपये यह स्कालशिप वृद्धु वैद्य निमित्त यानी अट्ला डाक्टर चुकने पिलो डिग्री चुकने पिलो बीटेक् चुकने पिलो अनेक मंद की आर्थिक सहाय अ బీసీలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్ దేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బీసీలకు సీఎం జగన్ చేసిన న్యాయం మరెవరు చేయలేదన్నారు. వైసీపీ తరపున ఆర్ కృష్ణయ్య లాంటి బీసీ నాయకుడిని రాజ్యసభకు పంపి సామాజిక సాధికారతకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్ దేని కొనియాడారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగందే అన్నారు. బీసీలకు ఒక గుర్తింపు ఇచ్చిన పార్టీ వైసీపీనని అన్నారు. గత ప్రభుత్వం ఏనాడు బీసీలను పట్టించుకోలేదని కానీ సీఎం జగన్ బీసీల ఆకాంక్షలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆర్థికంగా నిలబడేందుకు అన్ని వర్గాలకు అండగా నిలిచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని వివరించారు. 3.5 ఏళ్ల కిందట రాష్ట్రం ఎలా ఉండేదో సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఒక ఉనికికి ఎగ్జిస్టెన్స్ అస్తిత్వానికి ప్రతిరూపం ఎవరన్నా ఉంటే ఆయన పేరు చెప్పాలి. ఐ థింక్ నేను అప్పుడే హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయినాగా మొన్నప్పుడో అనుకున్నాను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. నేను అప్పుడే ఈనాడులో జర్నలిస్ట్గా చేరాను. నా వామపక్షాలతో సంబంధాలు ఉన్నాయి సిపిఐతో. సో మా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరం కలుస్తున్నప్పుడు ఈయన అప్పుడే బీసీ సంఘం స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత బీసీ అంటే ఎవరంటే కృష్ణయ్య అనేది అది ఒక పర్యాయ పదంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడింది. తర్వాత ఆయన జాతీయ స్థాయికి ఈ బీసీల నినాదాన్ని అంతకుముందు ఎక్కడో ఒక లిమిటెడ్గా రాష్ట్రాల స్థాయిలో ఉన్నదాన్ని జాతీయ స్థాయి కూడా తీసుకెళ్ళారు. ఆ కృష్ణయ్య గారిని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో కూర్చోబెట్టి సముచిత గౌరవం ఇచ్చింది. ఆ గౌరవం ఇచ్చిన నాయకుడు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏర్పాటు చేసిన సంఘం ఈరోజు ఇంతింత ఇంత పెద్దగా ఉండి బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలో కూడా ఓ బలమైన ఉద్యమ సంఘంగా బీసీల తరఫు నిలబడిన సంఘం సభ ఇది. దీంట్లో పాల్గొనడం అనేది ఒక మంచి అవకాశంగా నేను భావించి అలాగే కృష్ణయ్య గారిని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన అక్కడ కూర్చొని అక్కడ ఉండి అక్కడ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడుతున్నారంటే బీసీల ఆశలు ఆకాంక్షలు వాటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్దపీట వేస్తున్నారనేది ప్రపంచం మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దశ దిశ నిర్దేశించడంలో భాగస్వాములైన పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ముచ్చాల నాయుడు గారు, కార్పొర నాగేశ్వరరావు గారు, రజనమ్మ అప్పలరాజు గారు, ఉషశ్రీ చంద్ర గారు, ఆర్ కృష్ణయ్య గారు, మేయర్ బాగిల లక్ష్మమ్మ, హారికమ్మ, వేదిక మీద ఉన్న బీసీ అన్నలకి, వేదిక ముందు ఉన్న బీసీ అన్నలు తమ్ముళ్ళు చిన్నారు అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ నిన్ననే రాష్ట్రంలో ఉన్న బీసీ పెద్దలందరూ కూడా నిన్ననే ఒక మీటింగ్ కూడా చేపట్టడం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆదేశాలతో. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% పైగా జనాభా ఈరోజు బీసీలు ఉన్నాము. మన బీసీలు ఉన్నాము,
అయితే మనందరికీ కూడా మనం చూసుకున్నట్టయితే ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర తమ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో అనేక మందిని రాష్ట్రంలో కలిసి వారి యొక్క సమస్యలను విని మరి దాని నుంచి ఒక మానిఫెస్టోని ఒక గొప్ప మానిఫెస్టోని ఈ రోజు రూపొందించి మరి డే 1 నుంచి కూడా ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఏదైతే మన బీసీ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరి సమస్యలు కూడా విని ఆలకించి ఒక మానిఫెస్టోని రూపొందించి ఆ డే 1 నుంచి కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇస్తున్నారు అందులో ఈ రోజు మనం మాట్లాడుకుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో మన జగనన్న ప్రభుత్వం 2 లక్షల కోట్ల పైచులకు సంక్షేమ పథకాలను అందిస్తుంటే అందులో 50% పైగా ఈ రోజు మన బీసీలమే లబ్ధిదారులం అంటే ఎంతో తెలుసా 2 లక్షల కోట్ల పైచులకు సంక్షేమ పథకాలు ఈ రోజు మన రాష్ట్రంలో అందాయంటే 50% పైగా బీసీ జనాభా ఉన్నారంటే ఎంత వస్తుందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఎంతన్నా ఎంత అవుతుంది ఎంత వస్తుంది చెప్పండి 1 లక్ష కోట్లకు పైగా ఈ రోజు మన బీసీలకు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే ఈ రోజు బీసీల ఆత్మ గౌరవానికి ఈ రోజు బీసీల బాగోగుల కోసము ఈ రోజు బీసీలకు బీసీల పట్ల ఉన్నటువంటి ముందు చూపు బీసీల పట్ల ఉన్నటువంటి బాధ్యత జగనన్నకి ఎంతుందో దీంట్లోనే మనకు అర్థమవుతా ఉంది నగరంలో మహిళలను వేధించడంతో పాటు కాల్ మనీ రౌడీజం చేసిన తెలుగుదేశం నేతలు వైసీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం తగదని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు టీడీపీ నేతలు తూర్పు నియోజకవర్గంలో ప్రజలను రెచ్చగొట్టడంతో పాటు సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై ప్రభుత్వంపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు ప్రశాంతమైన వాతావరణంలో స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నిజంగానే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే మీరు చేసిన రౌడీ రాజ్యం ఉందో కాల్ మనీ వ్యాపారాలు ఉన్నాయో దందాలు ఉన్నాయో దౌర్జన్యాలు ఉన్నాయో మహిళలను వేధించిన కేసులు ఉన్నాయో వాటిలన్నిటికి గారే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ప్రభుత్వంలో కాలం చెల్లిందని చెప్పగానే మేము గారు అదే చెప్పుతున్నాం ఈరోజు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి చేసిన పిచ్చి పనులన్నీ గారా కాల్ మనీ విషయంలో మీరున్నారు మహిళలు వేధించే దాంట్లో మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు టిట్కో ఇల్లులో డబ్బులు తీసుకోవడంలో మీ స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి మీ నాయకులు చేతిహస్తం ఉంది అవినీతిలో కానివ్వండి దౌర్జన్యంలో కానివ్వండి రౌడీజంలో కానివ్వండి మర్డర్ల విషయంలో కానివ్వండి ఈరోజు పైకి కనిపించే గద్దె రామ్మోహన్ ఒకటి నిజస్వరూపం గద్దె రామ్మోహన్ ఒకటి అని చెప్పిన విధంగా జనాలు ఈరోజు తెలుసుకున్నారు ఈరోజు మేము ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తుంటే ప్రతి చోట గారా మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి కార్మికులు కానివ్వండి పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు గారు మాకు స్వాగతం పలికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన పార్టీలో మా కంటా గారు మంచి జరుగుతుంది అని చెప్తుంటే చూసి ఓర్వలేక ఏవి మాట్లాడాలో తెలియక ఈరోజు అలాంటి పిచ్చి మాటలు అబద్ధపు మాటలు వాళ్ళు మాట్లాడటం గారు జరుగుతాను ఎవరినో తీసుకొస్తారు మాట్లాడేస్తారు త్వరలు కొట్టేస్తారు ఎవరు చేసేది ఇవన్నీ తూర్పు నియోజకవర్గంలో ఎవరు చేస్తున్నారు ఇవన్నీ తొడలు కొడతాం కానివ్వండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారాలు కానివ్వండి లేకపోతే స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమన్నా మంచి డెవలప్మెంట్ కార్యక్రమం చేసినా సేవా కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమంలోకి వాళ్ళొక గూండాలని తెలుగుదేశం పార్టీ ఒక గూండాలని రౌడీని పంపించి డిస్టర్బ్ చేసే విధానం కానివ్వండి ఎవరు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని చెప్పని ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో ఇలాంటి అల్లర్లు కావాలని చెప్పని ప్రభుత్వం మీద ఏదో పరతాన్ని పడేయాలని చెప్పని ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నా చేస్తున్నా ప్రజలు ఎవరు కూడా నమ్మట్లా మేము కోరుకునేది ఒకటే అయింది దాదాపుగా ఆయనకి 64-65 ఏళ్ళు వయసు వచ్చింది పెద్దవారు వయసులో చాలా పెద్దవారు ఆయన గారు ఆలోచించి అవగాహనతో మాట్లాడాలని చెప్పని ఈరోజు గద్దె రామ్మోహన్ గారిని మేము అందరం గారు మేము కాదు స్థానిక ప్రజానికం కానివ్వండి తూర్పు ప్రజానికం కానివ్వండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇలాంటివి అన్ని గారు చేయొద్దని చెప్పని ప్రజల గారు ఈరోజు గద్దె రామ్మోహన్ గారికి అంత 65 ఏళ్ళు ఉన్న పెద్ద ఆయన గారు ఈరోజు అందరూ గారు ఈరోజు కోరుకుంటాం గారు జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో
ఎవరిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేసినా మా లక్ష్యం మేము ముందుకెళ్లే విధానం సేవా కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో సంక్షేమ కార్యక్రమాలతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మంచి కార్యక్రమాలు అందించే విధంగా మేము అందరం గారు ముందుకు వెళ్తామని చెప్పాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.